కాసేపట్ల నాంపలికోట్లో వైఎస్ శర్మిలను పోలీసులు హాజరుపరచనున్నారు. సిట్ కార్యాలయానికి పోలీసులు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఇక ఆ సమయంలో పోలీసులకు శర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను అడ్డుకున్న పోలీసుల పట్ల శర్మిల దురుసుగా ప్రవర్తించారు. శర్మిల వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడడానికి రెడ్ జోన్ పోలీసు ఎంతో కృషి చేయవలసి వస్తుంది. అనేక పరిస్థితులు ఉంటాయి. సో విల్ సీ, విల్ గో బై మెరిట్. ఫస్ట్ మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే సెక్రటేరియట్ లేకపోతే సిట్ ఆఫీసు ఎక్కడైనా వెళ్ళి హల్చల్ చేద్దామని ఏదో మీరు గతంలో జరిగిన అన్ని చూసారు కదా. సో దాని గురించి మీడియా చేయాల్సిన పని నిజాలు బయటికి తీసుకొస్తే బాగుంటుంది. దేనికి పోరాటం చేస్తుంది, దేనికి న్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మీడియా స్పష్టంగా చూపిస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాము. ఎందుకంటే గత పాదయాత్ర కేవలం ఒకటిన్నర రోజు నుండి పాదయాత్ర అంతే, 15 రోజులు నుండి పాదయాత్ర ముందు, కానీ పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదు. ఒకటిన్నర రోజు మళ్ళా పర్మిషన్ తీసుకొని చేసిన పాదయాత్ర ఆపాల్సిన పని లేదు. ఎందుకు ఆపుతుంది శర్మిలమ్మను? ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శర్మిలమ్మ ఒక్కటే కనిపిస్తుంది వాళ్ళకు. కాబట్టి మరి శర్మిలమ్మను ఆపుతా ఉన్నారు. ఆ తర్వాత మరి చాలాసార్లు, ఇది 4వ సారో 5వ సారో అనుకుంటా, ప్రతిసారి ఏదో ఒక దానికి ఆమె ఉద్యమకారిని కాదు, ఆయమేం టెర్రరిస్ట్ కాదు, ఆయమేం పెద్ద వేల మందితో పోవట్లేదు. ఈరోజైతే అసలు ఎవరూ లేరు. ఆమె కారులో ఒకటే సిట్టుకు పోతుంది, ఇంకా మామూలుగా గవర్నమెంట్లు వాళ్ళు పోతున్నారు అంతే. ఎందుకు ఆపాల్సి వచ్చింది శర్మిలమ్మను? సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది? ప్రభుత్వం అసమర్థత, గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము, అసమర్థత ప్రభుత్వం. అయితే ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇంట్లో నుంచి బయటికి పోనీయరా? ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా? ఎక్కడికి పోయే పని లేదా? మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళని బయట పెట్టింటారు, చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టింటారు. ఏమో ఆమె ఏమైనా టెర్రరిస్టా, ఆమె ఏమైనా ఉద్యమకారినే, ఆమె ఏమైనా గొడవలు చేస్తుందా? ఆమె ఎవరి కోసం పోరాడుతుంది? ప్రజల కోసం పోరాడుతుంది, పిల్లల కోసం పోరాడుతుంది, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. అంటే పోరాడే గొంతును, ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా? అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో అదే అడిగాను, నాకు కూతురు చూసిపోతాను నేను, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను. దానికి జవాబు లేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి అడగండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియదు, ఇక్కడ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వాళ్ళకు ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నా నేను. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు ఈరోజు శర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది, స్టార్టింగ్ మొదలు పెట్టింది ఆమె, పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చింది ఆమె. ఈరోజు మరి వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి. మరి శర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, శర్మిలమ్మ ధర్నా చేయడం కానీ, ఎందుకు శర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు శర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటికి పోనీయట్లేదు? అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేస్తూ ఉన్నారా? అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా? ఎందుకు అని అడుగుతూ ఉన్నాయి వాళ్ళని. అంటే మరి పోలీసులు దండింగ్ మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది, మీద పడతా ఉంటే ఆవేశం రాదా?
अदे जरिगिंदि पोलीस स्टेशन लो ई रोज मीरंदरू चूस्ता उन्नारु पोलीस स्टेशन लो जरिगिंदि एंदि 10 मंदि महिला पोलीस वच्चि नन्नु लोपल कूर्चोबेट्टडानिकि एत्तुकोनि प्रयत्नं चेस्तानारु याडबड्ते आड पट्टुकुंटानारु याडबड्ते इच्चेस्ता उन्नारु सर अटुवंटिप्पुडु కాసేపట్లో శర్మిలను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం హేమ ఎస్ లక్ష్మీ దుర్గా మరి కాసేపట్లో సిబిఐ కోర్టు ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి శర్మిలను కూడా తరలించనున్నారు ఈ రోజు ఉదయం తను సిట్ కార్యాలయాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో తనని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలుస్తుంది అయితే తన నివాసం శర్మిల నివాసం నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరుతుండగా అటు పోలీసులు అడ్డుకున్నారని తనని పంపించాలి అంటూ కూడా తను కోరింది సో ఆ సమయంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులపైన తను చాలా అనుచితంగా బిహేవ్ చేస్తుందని మరొక వైపు కొంతమంది పోలీసులు విధుల్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళతో వాదనలకు దిగడం అదే విధంగా వాళ్ళతో దుర్సగా ప్రవర్తించడం సో ఈ నేపథ్యంలోనే ఆ శర్మిలని అటు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బంజారీల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే కోర్టుకి మరి కాసేపట్లో తరలించనున్నారు ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం అటు గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనం సిబిఐ కోర్టు దగ్గర కూడా ఉన్నాము ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం మరి కాసేపట్లో కూడా ఇక్కడికి శర్మిలని తీసుకురానున్నారు ఇప్పటికే పూర్తిగా తన వెంట తనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు కూడా వస్తారనేటటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మరి కాసేపట్లో షర్మిలని అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ వాళ్ళందరినీ కూడా సిబిఐ ఇక్కడికే తీసుకొని రానున్నారు నాంపల్లి కోర్టుకి అయితే ముఖ్యంగా తమ వాదనలు నేరుగా కోర్టులో వినిపిస్తామంటూ కూడా ఇప్పటికే బ్రదర్ అనిల్ చెప్పినటువంటి పరిస్థితి మరొక వైపు ప్రస్తుతం అటు గాంధీ ఆసుపత్రిలో షర్మిలకి వైద్య పరీక్షలు పూర్తి చేస్తున్నారు అనంతరం నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే నాంపల్లి కోర్టుకి తీసుకొస్తారు ఇక 353 సెక్షన్ కింద ఇప్పటికే షర్మిల పైన కేసు కూడా నమోదు చేశారు పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించడంతో పాటు మిగతా కొన్ని కేసులు కూడా తన పైన పెట్టడం జరిగింది 353A కానివ్వండి 332 సెక్షన్స్ కింద కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇక ఈ రోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూసినాం అటు షర్మిల తన ఇంటి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం పైన అటు సిట్ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు హౌస్ అరెస్ట్ తనని ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నించి అక్కడే తను అడ్డుకున్నటువంటి పరిస్థితి తనని అడ్డుకున్నటువంటి పోలీసుల పైన కూడా తను అనుచితంగా బిహేవ్ చేశారు అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇక నేరుగా లోటస్ పాండ్ నుంచి బంజారీల్స్ పిఎస్కి తీసుకొని వెళ్ళారు అక్కడికి తన మదర్ కూడా రావడం జరిగింది తను కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా అటు షర్మిల అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది మరొక వైపు మధ్యాహ్నం నుంచి కూడా అంటే నేరుగా లోటస్ పాండ్లో అదుపులోకి తీసుకొని నేరుగా బంజారీల్స్ పిఎస్కి తరలించారు మధ్యాహ్నం నుంచి కూడా పిఎస్లోనే షర్మిల ఉన్నటువంటి పరిస్థితి అనంతరం మరి కాసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే నాంపల్లి కోర్టుకి కూడా తీసుకొని రానున్నారు గతంలో కూడా ఇదే కోర్టుకి అంటే ఎస్ఆర్ నగర్లో పిఎస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఇష్యూలో కూడా ఇదే కోర్టుకి అప్పుడు కూడా షర్మిలను తీసుకొచ్చారు ఈరోజు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి షర్మిలను తీసుకొని రానున్నారు ఇప్పటికే 353 కింద కూడా షర్మిల పైన కేసు నమోదైంది ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులకి షర్మిలకి జరిగినటువంటి వాగ్వాదం ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు సో మరి కాసేపట్లో తీసుకొని రానున్నారు యాక్చువల్లీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి హెల్త్ ఎగ్జామినేషన్ కానివ్వండి హెల్త్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు ప్రస్తుతం అక్కడ రెగ్యులర్ చెకప్స్ బీపీ షుగర్తో పాటుగా ప్రస్తుతం కోవిడ్ కూడా ఉంది కాబట్టి కోవిడ్ చెకప్స్ కూడా చేస్తారు ఇంకా ఏదైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే వాటికి సంబంధించినటువంటి జనరల్ చెకప్ కూడా చేస్తారు అనంతరం నేరుగా మెజిస్ట్రేట్ దగ్గర కూడా హాజరుపరుస్తారు సో మరి కాసేపట్లో ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా 5:30 వరకు కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే కోర్టుకి చేరుకుంటారు సో తర్వాత మెజిస్ట్రేట్ ఏ విధంగా తీర్పిస్తుంది అనేది అయితే వేచి చూడాలి లక్ష్మీ దుర్గా థ్యాంక్ యూ హేమ
కాసేపట్లో నాంపల్లి కోర్టులో వైఎస్ శర్మిలను పోలీసులు హాజరుపరచనున్నారు. సిట్ కార్యాలయానికి పోలీసులు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఇక ఆ సమయంలో పోలీసులకు శర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను అడ్డుకున్న పోలీసుల పట్ల శర్మిల దురుసుగా ప్రవర్తించారు. శర్మిల వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడడానికి రెడ్ జోన్ పోలీసు ఎంతో కృషి చేయవలసి వస్తుంది. అనేక పరిస్థితులు ఉంటాయి. సో విల్ సీ, విల్ గో బై మెరిట్. ఫస్ట్ మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే సెక్రటేరియట్ లేకపోతే సిట్ ఆఫీసు ఎక్కడైనా వెళ్ళి హల్చల్ చేద్దామని ఏదో. మీరు గతంలో జరిగిన అన్ని చూశారు కదా, సో దాని గురించి మీడియా చేయాల్సిన పని నిజాలు బయటికి తీసుకొస్తే బాగుంటుంది. దేనికి పోరాటం చేస్తుంది, దేనికి న్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మీడియా స్పష్టంగా చూపిస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. ఎందుకంటే గత పాదయాత్ర కేవలం ఒకటిన్నర రోజు నుండి పాదయాత్ర అంతే, 15 రోజులు నుండి పాదయాత్ర ముందు, కానీ పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదు. ఒకటిన్నర రోజు ఒకటిన్నర రోజు మళ్ళా పర్మిషన్ తీసుకొని చేస్తున్న పాదయాత్ర ఆపాల్సిన పని లేదు. ఎందుకు ఆపుతుంది శర్మిల మనం? ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శర్మిలం ఒక్కటే కనిపిస్తుంది వాళ్ళకు. కాబట్టి మరి శర్మిల మనం ఆపుతా ఉన్నారు. ఆ తర్వాత మరి చాలాసార్లు, ఇది 4వసారో 5వసారో అనుకుంటా, ప్రతిసారి ఏదో ఒక దానికి, ఆమెం ఉద్యమకారిని కాదు, ఆయమేం టెర్రరిస్ట్ కాదు, ఆయమేం పెద్ద వేల మందితో పోవట్లేదు. ఈరోజు అయితే అసలు ఎవరూ లేరు. ఆమె కారులో ఒకటే సిట్టుకు పోతుంది, ఇంకా మామూలుగా గన్మెన్లు వాళ్ళు పోతున్నారు అంతే. ఎందుకు ఆపాల్సి వచ్చింది శర్మిల మనం? సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది? ప్రభుత్వం అసమర్థత, గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము, అసమర్థత ప్రభుత్వం. అయితే ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇంట్లో నుంచి బయటికి పోనీయరా? ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా? ఎక్కడికి పోవాల్సిన పోయే పని లేదా? మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఎప్పుడు చూసినా పోలీసు వ్యాన్ బయట పెట్టింటారు, చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టింటారు. ఏం ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమెమన్నా ఉద్యమకారినే? ఆమెమన్నా గొడవలు చేస్తుందా? ఆమె ఎవరి కోసం పోరాడుతుంది? ప్రజల కోసం పోరాడుతుంది, పిల్లల కోసం పోరాడుతుంది, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. అంటే పోరాడే గొంతును, ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా? అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో అదే అడిగాను. నాకు కూతురు చూసిపోతాను, నేను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను. దానికి జవాబు లేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి అడగండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియదు, ఇక్కడ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వాళ్ళకు ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నా నేను. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు ఈరోజు శర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది, స్టార్టింగ్ మొదలు పెట్టింది, ఆమె పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చింది ఆమె. ఈరోజు మరి వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి. మరి శర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, శర్మిలమ్మ ధర్నా చేయడం కానీ, ఎందుకు శర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు శర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు? అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేస్తా ఉన్నారా? అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా? ఎందుకు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళని. అంటే మరి పోలీసు వాళ్ళు దండింగ్ మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది, మీద పడతా ఉంటే ఆవేశం రాదా? ఈరోజు నాది కూడా అదే జరిగింది. పోలీస్ స్టేషన్లో
ఈరోజు మీరందరూ చూస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంది పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఏడబడితే ఆడ పట్టుకుంటాను ఏడబడితే ఇచ్చేస్తా ఉన్నారు మరి అటువంటిప్పుడు కాసేపట్లో షర్మిలను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం హేమ ఎస్ లక్ష్మీ దుర్గా మరి కాసేపట్లో సిబిఐ కోర్టు ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి షర్మిలను కూడా తరలించనున్నారు ఈ రోజు ఉదయం తను సిట్ కార్యాలయాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో తనని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలుస్తుంది అయితే తన నివాసం షర్మిల నివాసం నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరుతుండగా అటు పోలీసులు అడ్డుకున్నారని తనని పంపించాలి అంటూ కూడా తను కోరింది సో ఆ సమయంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులపైన తను చాలా అనుచితంగా బిహేవ్ చేసిందని మరొకవైపు కొంతమంది పోలీసులు విధుల్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళతో వాదనలకి దిగడం అదేవిధంగా వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం సో ఈ నేపథ్యంలోనే ఆ షర్మిలని అటు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బంజారీల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే కోర్టుకి మరి కాసేపట్లో తరలించనున్నారు ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం అటు గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనం సిబిఐ కోర్టు దగ్గర కూడా ఉన్నాము ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం మరి కాసేపట్లో కూడా ఇక్కడికి షర్మిలని తీసుకురానున్నారు ఇప్పటికే పూర్తిగా తన వెంట తనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు కూడా వస్తారనేటటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మరి కాసేపట్లో షర్మిలని అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ వాళ్ళందరినీ కూడా సిబిఐ ఇక్కడికే తీసుకొని రానున్నారు నాంపల్లి కోర్టుకి అయితే ముఖ్యంగా తమ వాదనలు నేరుగా కోర్టులో వినిపిస్తామంటూ కూడా ఇప్పటికే బ్రదర్ అనిల్ చెప్పినటువంటి పరిస్థితి మరొకవైపు ప్రస్తుతం అటు గాంధీ ఆసుపత్రిలో షర్మిలకి వైద్య పరీక్షలు పూర్తి చేస్తున్నారు అనంతరం నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే నాంపల్లి కోర్టుకి తీసుకొస్తారు ఇక 353 సెక్షన్ కింద ఇప్పటికే షర్మిల పైన కేసు కూడా నమోదు చేశారు పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించడంతో పాటు మిగతా కొన్ని కేసులు కూడా తన పైన పెట్టడం జరిగింది 353A కానివ్వండి 332 సెక్షన్స్ కింద కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇక ఈ రోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూసినాం అటు షర్మిల తన ఇంటి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం పైన అటు సిట్ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు హౌస్ అరెస్ట్ తనని ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నించి అక్కడే తను అడ్డుకున్నటువంటి పరిస్థితి తనని అడ్డుకున్నటువంటి పోలీసుల పైన కూడా తను అనుచితంగా బిహేవ్ చేశారు అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇక నేరుగా లోటస్ పాండ్ నుంచి బంజారీల్స్ పిఎస్కి తీసుకొని వెళ్ళారు అక్కడికి తన మదర్ కూడా రావడం జరిగింది తను కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా అటు షర్మిల అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది మరొకవైపు మధ్యాహ్నం నుంచి కూడా అంటే నేరుగా లోటస్ పాండ్లో అదుపులోకి తీసుకొని నేరుగా బంజారీల్స్ పిఎస్కి తరలించారు మధ్యాహ్నం నుంచి కూడా పిఎస్లోనే షర్మిల ఉన్నటువంటి పరిస్థితి అనంతరం మరి కాసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే నాంపల్లి కోర్టుకి కూడా తీసుకొని రానున్నారు గతంలో కూడా ఇదే కోర్టుకి అంటే ఎస్ఆర్ నగర్లో పిఎస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి ఇష్యూలో కూడా ఇదే కోర్టుకి అప్పుడు కూడా షర్మిలను తీసుకొచ్చారు ఈరోజు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి షర్మిలను తీసుకొని రానున్నారు ఇప్పటికే 353 కింద కూడా షర్మిల పైన కేసు నమోదైంది ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులకి షర్మిలకి జరిగినటువంటి వాగ్వాదం ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు సో మరి కాసేపట్లో తీసుకొని రానున్నారు యాక్చువల్లీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి హెల్త్ ఎగ్జామినేషన్ కానివ్వండి హెల్త్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు ప్రస్తుతం అక్కడ రెగ్యులర్ చెకప్స్ బీపీ షుగర్తో పాటుగా ప్రస్తుతం కోవిడ్ కూడా ఉంది కాబట్టి కోవిడ్ చెకప్స్ కూడా చేస్తారు ఇంకా ఏదైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే వాటికి సంబంధించినటువంటి జనరల్ చెకప్ కూడా చేస్తారు అనంతరం నేరుగా మెజిస్ట్రేట్ దగ్గర కూడా హాజరుపరుస్తారు సో మరి కాసేపట్లో ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా 5:30 వరకు కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే కోర్టుకి చేరుకుంటారు సో తర్వాత మెజిస్ట్రేట్ ఏ విధంగా తీర్పిస్తుంది అనేది అయితే వేచి చూడాలి లక్ష్మీదుర్గా రైట్ థ్యాంక్ యూ హేమా